నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ వినోద్. మన హైదరాబాద్లో ఇక్కడ పుచ్చ పండ్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే 1 ఇయర్ మొత్తంలో ఒక 1 మంత్ 2 మంత్స్ మాత్రమే అమ్మరు, మిగతా డేస్ మొత్తం పుచ్చ పండ్లు అమ్ముతారు. అసలు ఎందుకు ఇక్కడ అంత స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ తినడానికి జనాలు భారీగానే వస్తుంటారు. ఒకసారి పుచ్చ పండ్ల వ్యాపారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంది ప్రత్యేకత ఏంటి అని. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరేం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ బండి ఎన్ని రోజుల నుంచి పెట్టినామన్నా ఇక్కడ? 35 సంవత్సరం. అంటే ఈ బండికి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? హైదరాబాద్లో చాలా మంది వచ్చి ఇక్కడ ఎప్పుడైనా కానీ తింటుంటారు. అంటే ఏ కాలంలో అయినా కానీ మీరు ఇవి పెడుతారా ఇక్కడ? మీరు 365 డేస్ పెడతాం మనం. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. స్వీట్ ఉంటుంది, మర్ర చెట్టు నీడ ఉంది. వచ్చి ఇక్కడ ప్రశాంతంగా తింటారు వచ్చి జనాలు. అంటే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటారు? అంటే స్వీట్నెస్ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఎంప్లాయ్మెంట్ ఉంది. సర్వైవ్ చేస్తే ఏమంటే చై తాగేటోళ్ళు, అరే ఫ్రూట్ ఉంది, వాటర్ మిలన్ తిందాం, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి గిరాకు వస్తుంది. ఎంత కప్పొచ్చు? ఎంత ఇస్తారు మీరు? బాల్ అయితే 25 ఉంది, పీస్ అయితే 10 రూపీస్ ఉంది. అంటే మీకు బిజినెస్ ఎంత అవుతానో డైలీ? అది చెప్పలేమన్నా, మీరు ఎట్లా వస్తే అట్లా జనాలు బట్టి ఉంటుంది, చెప్పలేము. అది మ్యాక్సిమం ఇంత అవుతుంది అని చెప్పి చెప్పలేము. అది అంటే చెప్పలేనంత బిజినెస్ అవుతుంది అయితే మీకు. దేవుడు దయా. హాయ్ హాయ్, రామచందర్ అన్న. ఇప్పుడు మీరు తిన్నారు కదా పండు, మీరు ఇది ఎలా ఉంది పండు? మంచిగా ఉంది, స్వీట్గానే. ఎందుకు కూల్గా ఉంది వాతావరణం? ఎందుకు తినాలనిపించింది? అరే ఆగినాం భయ్, తినాలనిపించింది. అంటే ఆగినందుక తినాలనిపించింది? అవు మళ్ళా. ఓకే, ఎట్లుంది మరి తిన్నావు? తిన్నావు, ఎట్లుంది మరి? ఎంత రేట్ ఎంత దానికి? స్వీట్గా ఉంది, 30 రూపీస్. 30 రూపీస్? ఓకే, బాగానైతుంది కదా. మస్తు ఉంది. పేరు దినేష్. ఇక్కడ మీరు ఇప్పటిదాకా పండు తిన్నారు కదా, ఎలా ఉంది? అది టేస్ట్ మాత్రం కిర్రాకుంది, కానీ లాస్ట్కి వచ్చేవారు కొంచెం స్వీట్నెస్ అనేది పోయింది. మంచి పర్లేదు, తినచ్చు. అంటే డైలీ వస్తారా లేకుంటే ఈరోజు? ఈరోజు వచ్చాం. బాగుంది. బాగుంది. అంటే ఇంత కూల్గా ఉన్నప్పుడు కూడా ఎందుకు తినాలంటే? అంటే చూస్తేనే తినబుద్ది ఉంది. అది అంటే చూస్తే తినబుద్ది అయిందంగా తినేసిన. బాగుంది. బాగుంది. మహేందర్ అన్న, ఏంది పండు ఎట్లా ఉంది? వాటర్ మిలన్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచి వస్తానే ఉంది. మేము ఇక్కడ సెక్రటరీట్లో చేస్తాం, బాగుంటుంది టేస్ట్. డైలీ వచ్చి తింటారా? డైలీ అంటే రావడం కాదు, కానీ 2-3 డేస్కి అట్లా ఒకసారి. వెనుకనే కదా. ఎందుకు ఎందుకు ఇక్కడికే వచ్చి వచ్చి తినాలనిపిస్తుంది? ఎంబా అట్లా లైక్ కొంత మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉంటున్నాం ఇక్కడనే కాబట్టి బాగుంటుంది. అంటే టేస్ట్ మాత్రం క్వాలిటీ ఎప్పుడు తగ్గదా? ఏం తగ్గదు. అంటే టేస్ట్ కూడా వచ్చేది సాల్ట్ తోటి, ఆ మసాలా తోటి బాగుంటుంది. అంటే అందులో వేసే మసాలాలతో టేస్ట్ ఎక్కువ వస్తుంది. వాటర్ మిలన్ అంటే ఆల్మోస్ట్ ఎవరైనా లైక్ చేస్తారు. ఇంత ముందు 15 ఉండే, 20 చేసారు, తర్వాత ఇప్పుడు 25 చేసారు. 25 పెడితే ఇంటికి తీసుకెళ్ళిపోతే ఫ్యామిలీతో మొత్తం తినొచ్చు కదా. ఇప్పుడు పోలేము కదా, ఈవినింగ్ అయితే తీసుకుపోగలుగుతాం. కానీ ఈ 25 తీసుకోవాలంటే కాయ తీసుకుపోతాం, ఇదేం తీసుకుపోతాం? నేను కూడా గదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి వస్తున్నాం కాబట్టి తినేస్తాం. ఇంటికి పోవాలనుకుంటే కాయలే తీసుకుపోతాం. అదే తిని తిని ఇట్లా అలవాటు అయిపోయింది. అంటే ఇట్లా తిని అట్లా తింటుంటే అట్లా వచ్చేస్తుంది లోపల. రోజు వస్తారా? డైలీ కాకపోయినా ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీ వస్తుంది. స్పెషల్ ఏంది ఇక్కడ? చాలా మంది వస్తుంటారు కదా ఇక్కడ తినడానికి. స్పెషల్ ఏముంది ఇక్కడ? ఏముండదు, అట్లా లంచ్ తర్వాత అట్లా ఫ్రూట్స్ తినాలి కదా. ఇక్కడ ఆఫీస్ దగ్గరే కాబట్టి తినేస్తుంటాం మధ్యలో. కొంచెం ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది, ఒక 1/2 అవర్ బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్. అంతే, డిస్టర్బెన్స్ ఉండదు, ప్లేస్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా టైంపాస్ కోసం బయటకు వచ్చి. సో చూసారు కదా, ఇక్కడ పుచ్చ పండ్ల దగ్గర ఉన్న పరిస్థితి మాత్రం ఇది. ఇక్కడ ఒక చెట్టు, దాని కింద చల్లగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండానే తినడానికి వస్తున్నామని చెప్పి జనాలు చెప్తున్న మాట ఇది.